హలో అండి ఈరోజు వీడియోలో మొహరం నెల్లో ఎంతో ఫేమస్ అయిన చల్ల చల్లని పాలతో షర్బత్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ షర్బత్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చాలా కష్టపడుతున్నాను అందరు చూసి వెళ్ళిపోతున్నారు ముందుగా చిక్కటి పాలు కాగపెట్టుకొని ఇది పూర్తిగా చల్లార్చుకోవాలి తినే తీపిని పట్టి పంచదార వేసుకోవాలి కొద్దిగా యాలకులు వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది రాత్రంతా నానబెట్టుకున్న టూ టేబుల్ స్పూన్ సబ్జా ఫీడ్స్ వేసుకోవాలి ఈ సబ్జా సీడ్స్ బాడిని కూల్ చేస్తుంది గులాబీ రేకులు కొద్దిగా వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి చక్కనంత బాగా కరిగించుకోవాలి ఇలా అంతా కరిగించుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతుంటే ఆ మజా ఉంటుంది వేరే లెవెల్లో ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అక్కఫారు ఊహించుకుంటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు రాగా నాకు ట్రై చేయండి అందరూ తాగొచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తాగొచ్చు ఇలాంటి మట్టి గిన్నెలు వేపిస్తే ఇంకా వాళ్ళు ముచ్చటగా ఫరదాగా తాగుతారు బోరింగ్ లేకుండా ఇంకా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇచ్చినా చాలా బాగుంటుంది మా చిన్నప్పుడైతే మొహరం నెల వచ్చినప్పుడు ఇలాంటి మట్టి గిన్నెలు ఏ అనమాట అది చాలా బాగుండేది మీలో ఎవరికి ఎంతమంది గుర్తుంది మొహరం నెల ఇలా తాగిన వాళ్ళకి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చాలా కష్టపడుతున్నాను అందరు చూసి వెళ్ళిపోతున్నారు